చిత్రం ఏంటంటే దశరథుడి మాటకి రాముడు ఏమనుకుంటాడో తలెత్తి చూశాడు. చిత్రం రాముడి ముఖంలో కించిత్ కూడా మార్పు లేదు. ఇది అద్భుతమైన అంశం అండి. ఇక్కడ పట్టాభిషేకం లేదు, అడవికి పో అన్న ముఖంలో మార్పు లేదు. ఎలాగైతే పట్టాభిషేకం అన్నప్పుడు వచ్చాడో అలాగే ఉంది ముఖం. అంటే సుఖానికి దుఃఖానికి కూడా పొంగిపోయి కుంగిపోవడం కాకుండా నిర్వికారంగా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణం, స్థితప్రజ్ఞుడి లక్షణం ఇది. కైకే ఈ మాట చెప్పినప్పుడు రియాక్ట్ అయి బాధపడ్డవాడు ఒక్కడే, ఎవడు? దశరథుడు. అతను ఒక్కసారి దుఃఖపడ్డాడు కానీ నచైవ రామః ప్రవివేశ శోకం, రాముడికి ఏ శోకము కలగలేదు. వెంటనే గొప్ప మాట చెప్పాడు, భరతుడికి పట్టాభిషేకమా? భరతుడికి సుఖం కలుగుతుంది అంటే నేను రాజ్యాన్ని ప్రాణాన్ని నా ఇష్టమైన సమస్తాన్ని ఇవ్వగలను, అంతకంటే నాకు కావలసింది ఏమున్నది? నాన్న సత్యాన్ని నిలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే రామాని ఏడుస్తూ కుప్పకూరిపోయాడు దశరథుడు. పడిపోతున్న దశరథుడిని పట్టుకోవడానికి పెడుతూ ఉన్నాడు రాముడు అప్పుడు. ఇలా ఆయన పడిపోవడం, ఈ ఆడవడం, ఈ నోదార్చడం ఇవన్నీ చూస్తూ ఉంటే పరిస్థితులు మారిపోయి రాముడు ఉండిపోతాడేమోనని, రామా నువ్వు అడవికి వెళ్లే వరకు దశరథుడు స్నానం చేయుడు, భోజనం చేయుడు, నీరు ముట్టుకోడు, ఇది చెప్పిందండి కైకేయి. చూసారా? అంటే రాముడు తొందరగా వెళ్ళిపోవాలనేది. ఇక్కడ ఉంటూ ఉంటే మొత్తం అయోధ్య అంతా రాముడికి అనుకూలంగా ఉంది, తాను ఒక్కరితే వ్యతిరేకం. ఈ పరిస్థితి ఇంకా ఆలస్యమవుతున్న కొద్దీ విషమించిపోయి కైకేయి ఒక్క మాట నీరు కారిపోవచ్చు. అందుకావిడ పితావన్నతే రామ స్నాస్యతే భోక్ష్యతే పివా, మీ నాన్న నీరు ముట్టుకోడు, స్నానం చేయడు, అన్నం తినడు అనగానే రాజు ఒక్కసారి కష్టమితి చి ఎంత కష్టమొచ్చి పడింది అని అక్కడున్న పరుపుపై పడిపోయాడు ఆయన. అప్పుడు రాముడు పడిపోయిన అతను కూర్చోబెట్టి లేవదీసి కూర్చోబెట్టి కైకేయితో అంటున్నాడు, ఏమనుకుంటున్నావు? ఆలస్యం అవుతున్న కొద్దీ నా మనసు మారిపోతుందా, వీళ్ళ మనసు మారిపోతుందా? నీకు చెప్తున్నాను విను, నాగమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధి మా మృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్తితు. ఇదండి మా రాముడంటే ఎంత అద్భుతంగా చెప్తున్నాడో, నేను అర్థపరుడిని కాను, ఒక రాజ్యము ఒక భోగము సుఖము వీటిని కోరుకునేవాణ్ణి కాను, కేవలం ధర్మం మీద మాత్రమే దృష్టి పెట్టిన ఋషి వంటి వాడని నేను తెలుసుకున్నాడు. ఋషి అంటే ధర్మ అర్థ కామాలలో అర్థకామాల కంటే ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చేవాడు ఋషి, నేను అటువంటి వాడను అన్నాడు. ఇక్కడ విద్ధి మా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం, ముత్యం లాంటి మాట అనేది రామచంద్రమూర్తి. ఇది రాముని వ్యక్తిత్వం అంతా ఈ మాటలో కనబడుతున్నది. అంత గంభీరంగా చెప్పి కైకేయికి నమస్కారం చేసి ఒక్క మాట అన్నాడు, తొందర పెట్టకు, నాకు కొంచెం గడువు ఇవ్వు. ఈ గడువు లోపల మా అమ్మ కౌశల్య దగ్గర చెప్పి సెలవు తీసుకుని సీతను అనునయించి ఓదార్చి ఒప్పించిన అడవికి వెళ్ళిపోతాను, ఈ రెండిటికి నాకు సమయం ఇవ్వు, వెళ్ళొస్తానన్నాడు. ఆ మాట అంటూ ఉంటే దశరథుడికి ఎంత దుఃఖం కలిగిందో, రాముడు ఆఖరి గడువు అడవలసిన పరిస్థితి. కానీ అడిగాడు, తొందర పెట్టకు, నువ్వు కౌశల్య మాత దగ్గర సెలవు తీసుకుని సీతను అనునయించి వస్తాను, ఈ మాత్రం గడువు ఇవ్వు నాకు అని వెంటనే బయలుదేరి వెళ్ళాడు రామచంద్రమూర్తి. అక్కడి నుంచి నా కోసం ఉంచిన ద్రవ్యాలతో భరతుడికి పట్టాభిషేకం జరుగక అని చెప్పి బయటకు వచ్చాడు. అక్కడున్న పట్టాభిషేక ద్రవ్యములన్నిటికీ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి. ఆ వెళుతున్నప్పుడు లోపలికి వెళ్ళిన రాముడు ఎలా వచ్చాడు అంటే, వెళ్ళినప్పుడు ఏ నవ్వుమొహంతో ఎలా వెళ్ళాడు అలాగే ఉన్నాడు బయటకు వచ్చినప్పుడు. అదే ముఖంలో కోపం గాని మరొక దిగులు గాని ఏమాత్రం మార్పు లేదు. ఈ మాట చెప్పేటప్పుడు వాల్మీకి మురిసిపోతున్నాడు. నా అలక్షయత రామస్య కించిదాకారమాననే నవనంగంతు కామస్య చిత్తస్థవ సుందరాం సర్వలోకాతిగస్యైవ లక్ష్యతే చిత్త విక్రియా. జీవన్ముక్తులను కొందరు ఉంటారు, వాళ్ళకి ప్రపంచంలో సుఖాలు దుఃఖాలు ఇవే పట్ట, ద్వంద్వాతీతులు అంటారు. ఆ ద్వంద్వాతీతమైన యోగి ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి వదనం అన్నది, ముఖంలో ఏ వికారము లేదు అని కీర్తించాడు ఇక్కడ వాల్మీకి. అంటే ఒక స్థితప్రజ్ఞుడిలా మహాయోగిలా ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇది రాముడి యొక్క గొప్పతనం అండి, అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే శంకర భగవత్పాదులు వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రచిస్తూ సుముఖ సుబ్రత సూక్ష్మ అని వచ్చినప్పుడు సుముఖ అనే నామానికి అర్థం రాస్తూ ఎప్పుడూ ఏ వికారము లేని ప్రసన్నమైన అందమైన ముఖం కలవాడు అని ఉదాహరణ ఈ ఘట్టం చూపించారు ఇక్కడ. విష్ణు సహస్రంలో రాముడిని అలా శంకరులు, మనం కూడా సుముఖమైన రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని వ్యక్తిత్వం అంటే ఏమిటో చూడండి. ఇక్కడ కాసింత దుఃఖం కలిగితే బెంబేలెత్తిపోయి ఆత్మహత్యకు ఆగ్రహాల వైపు వెళ్ళిపోతున్న నేటి తరానికి చెక్కు చెదరకుండా నిలబడ్డమేంటో ఏమిటో చూపించిన మా రామచంద్రమూర్తి గురువై కాపాడాలని దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ తిన్నగా తాను వెళ్ళి
కౌశల్యతో విషయాన్ని చెప్పాడు. వెళ్ళినప్పుడు కౌశల్య ఏం చేస్తుందంటే, రామచంద్రమూర్తిని ఇదిగో ఈ దర్భాసనం మీద కూర్చో అంటే పక్కకు తీసి, ఇంకా ఈ ఆసనాలతో పని లేదు, దీక్షితుడైనప్పుడే దాని మీద కూర్చోవాలి, ఇంకా పట్టాభిషేకం లేదమ్మా, రాజ్యం పాలించేది లేదు, భరతుడే రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు అని చెప్పగానే ఒక్కసారి ఆశ్చర్యచకితురాలైంది. రాత్రికి రాత్రి ఇంత మాత్ర దుఃఖితురాలి, మూర్ఛితురాలి, కొంతసేపటికి తెప్పరిల్లింది. వెంటనే అక్కడున్నటువంటి లక్ష్మణస్వామి మాత్రం మహాకోపం వచ్చింది, ఇంత దుర్మార్గం భరతుడి వల్ల జరిగింది, భరతుడు అతని పక్షం వాళ్ళు వీళ్ళందరినీ కనిపెడితే చంపేస్తాను వాళ్ళందరినీ. మృదురిగి పరిభూయతే, మెత్తవాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అంటారు గనక, రాముడు మృదువుగా ఉన్నాడు గనక వాళ్ళ మాటలు సాగుతున్నాయి. సర్వానేత వధిష్యా, వాళ్ళందరినీ సంహరిస్తాను అని అనగానే రామచంద్రమూర్తి ఒక్కసారి నిగ్రహించాడు. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ రాముడు ఆడుతున్న మాటలు చూడాలి. రాజు తండ్రి ఎవరికైనా పూజ్యుడు, నీకెంతో నాకు అంతే, నాకెంతో నీకు అంతే, నువ్వు కేవలం ఆవేశంతో మాట అవధులు మీరుతున్నా జాగ్రత్త. సృష్టిలో భోగాలు రాజ్యాలు శాశ్వతం కాదు, లోకంలో గొప్పది ధర్మం సత్యం, ఈ రెండే గొప్ప సుమ. నిజమే, ధర్మబద్ధంగా అర్థకామాలు పొందవచ్చు, ఒక్కొక్కప్పుడు కొందరికి అది సమకూడుతాయి. ఎలాగంటే ధర్మము అర్థము కామము మూడు దొరుకుతాయి, ధర్మబద్ధంగా ఉంటారు, మంచి సంపద ఉంటుంది, భోగాలు నెరవేరుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ధర్మం వదిలితే గాని అర్థకామాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. రాముడు చెప్తున్న ఈ ఉపన్యాసం చాలా ముఖ్యమండి, ఇది చాలా ప్రధానం. ధర్మాన్ని విడిచిపెడితేనే డబ్బు కోరికలు నెరవేరుతాయనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెడతారా? కొందరికి ధర్మము అర్థము కామం మూడు లభిస్తుంటాయి, వాళ్ళు అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి రాదు. అంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, కోరికలు నెరవేరుతుంటాయి, దానికోసం అధర్మము అవినీతి చేయక్కర్లేదు. కానీ కొందరికి అవినీతో అధర్మము చేస్తే గాని అర్థకామాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమిటి కర్తవ్యం చెప్తున్నాడు ఇక్కడ. ధర్మ అర్థ కామాలలో ఏదో విడిచిపెట్టి మరొకటి పొందు అన్నప్పుడు కొందరు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థకామాలు పొందుతారు. లోకంలో మనం ఒక్కసారి పరిశీలించండి, ధర్మము అర్థము కామము ఈ మూడు తెలుసు కదా ప్రతి వాళ్ళకి. మొదటి తెలియదు కానీ రెండు చాలా మందికి తెలుసు. అర్థం కామం, కామం అంటే కోరిక, అది తీర్చుకోవడానికి కావలసిన సొమ్ములు, ఈ రెండు అందరికీ తెలుసు. కొందరు కామం కోసం అర్థాన్ని విడిచిపెడతారు, అంటే కోరికలు తీర్చుకోవడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేస్తారు. తండ్రులు తాతలు సంపాదించేది కూడా ఖర్చు చేసి కులాసాగా తిరుగుతుంటారు కొందరు, అంటే కామం కోసం అర్థాన్ని విడిచిపెడతారు కొందరు. కొందరు అర్థం కోసం కామాన్ని విడిచిపెడతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, డబ్బు సంపాదించడం కోసం సరైన సమయానికి భోజనం చేయరు, చక్కగా నిద్రపోరు, నీరు కూడా తాగరు, సుఖం ఉండదు, ఈ ఊరు ఆ ఊరు తిరుగుతూ ఒళ్ళు హోనం చేసుకుని డబ్బు సంపాదించుకుంటారు. వీళ్ళు అర్థం కోసం కామాన్ని విడిచిపెట్టారు. మొదటి వాళ్ళు కామం కోసం అర్థాన్ని విడిచిపెట్టారు, రెండో వాళ్ళు అర్థం కోసం కామాన్ని విడిచిపెట్టారు, మూడో వాళ్ళు ఉంటారు అర్థకామం కోసం ధర్మాన్ని విడిచిపెడతారు. వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకో మిగిలినవి పోతాయి అనే పరిస్థితి ఏర్పడితే, అర్థకామాలు పోయినా పర్వాలేదు ధర్మాన్ని ఆచరిస్తాననే వాడు ఎవడ ఉంటాడో వాడు మాత్రమే గొప్పవాడు సుమ. తత్కాలంగా అంటే అప్పటికి మాత్రము ధర్మం పట్టుకుంటే అర్థకామాలు రావు అనే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ అప్పుడు నిగ్రహం వహించి ధర్మాన్ని పట్టుకుంటే అప్పటికి కష్టం వచ్చినా కాలక్రమేణా ఈ ధర్మం అర్థకామాలు తీసుకురాగలదు. అందుకే నేను ఇవాళ రాజ్యభోగాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని అనుసరిస్తున్నాను. రాజ్యభోగాల కోసం ధర్మాన్ని వ్యతిక్రమించేననుకో దోషం. కనుక నేను నాన్న నాకు చెప్పిన మాట పాటించటం లేదు, నాన్న సత్యాన్ని నేను రక్షిస్తున్నాను. ఇది రాముడు చెప్పిన అత్యంత సూక్ష్మమైన రహస్యం, ఇది తెలుసుకోవాలి.